ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కలు మాత్రం తేలడం లేదు అంచనాలకు అందడం లేదు ఎవరి లెక్కలు వారివే ఎవరి ధీమా వారిదే గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధైర్యాన్ని కేడర్కు నూరిపోస్తున్నారు కౌంటింగ్ వరకు కేడర్ బలంగా నిలబడాలనే కోరిక కావచ్చు పార్టీ కింది స్థాయిలో నీరు గారకుండా ఉండే ప్రయత్నం కావచ్చు ఇటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష కూటమి పార్టీలు గెలుపుపై మాత్రం కాన్ఫిడెన్స్గా ఉన్నారు అయితే పోలింగ్ పర్సంటేజ్ వాళ్ళనే అంచనాలకు వస్తున్నారు అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే అనేక రకాలైన ఊహాగానాలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా జ్యోతిష్యాలను కూడా నేతలు ఈసారి బలంగా నమ్ముతున్నారు అంటే ఇక ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు ఎవరికి అందనే అంచనాలను ఈ విధంగా ఈసారి పోలింగ్ జరిగిందని మాత్రం చెప్పాలి ఎవరి వాదన మారికున్నా ఈవీఎంలు తెరిచేంత వరకు అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనేది చెప్పలేం అందుకే తమ గ్రహస్థితి పరిస్థితులను బట్టి జ్యోతిష్యులను అనేక మంది నేతలు ఆశ్రయించి కొంత బీపీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఫస్ట్ టైం షీడి సాయి యాత్ర చేసి వచ్చారంటే ఆయనలో గెలుపు భయం ఉన్నట్లే కనిపిస్తుందని చెప్పక తప్పదు అలాగే వైసీపీ నేతలు మీడియా సమావేశాలు చూస్తుంటే తమ విజయానికి ఎన్నికల కమిషన్ అధికారులు అడ్డుకట్ట వేశారన్న అభిప్రాయం వారు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు ఇక సెఫాలజిస్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అనేక మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను తెలుసుకోవడంలో నేతలు ములిగిపోయారు ఒక్క సెఫాలజిస్ట్ చెప్పింది ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది రకరకాల పోస్ట్ పోల్ సర్వేలు పరిశీలించిన అనంతరం ఏపీలో ఆయా వర్గాలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అన్న దానిపై ఓ సెఫాల్డిస్ట్ అంచనాలు ఇలా ఉన్నాయి ఏపీ జనాభాలో ఇరవై ఏడు శాతం ఉన్న కాపు రెడ్డి కమ్మ క్షత్రియ వైశ్య బ్రాహ్మణులలో అరవై శాతం మంది కూటమికి ఓట్లు వేశారంట ముప్పై ఏడు శాతం మంది వైసీపీకి మూడు శాతం ఇతరులకు మద్దతు ఇచ్చారంట ఏపీ జనాభాలో డెబ్బై మూడు శాతం ఉన్న బీసీ ఎస్సీ మైనారిటీల్లో డెబ్బై శాతం మంది వైసీపీకి ఓట్లు వేశారు ఇరవై ఆరు శాతం మంది కూటమికి మద్దతు ఇవ్వగా నాలుగు శాతం మంది ఇతరులకు ఓటు వేశారు అంటే ఈ సెఫాలజిస్ట్ అంచనా వైసీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తుంది మరోవైపు పార్టీ అగ్రనేతలు తమకున్న పరిచయాలతో ఎగ్జిట్ పోల్స్ను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జూన్ ఒకటవ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడానికి వీలు లేకపోవడంతో ముందుగా తెలుసుకునేందుకు హైదరాబాదు ఢిల్లీ స్థాయిలో మీడియా ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చేసి తమకున్న పరిచయాలను ఉపయోగించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సక్సెస్ అయిన ప్రైవేట్ సంస్థలకు కూడా తమకున్న పరిచయాలను ఉపయోగించి ముందుగా అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కంటి తుడిపో అయినా ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం కాకపోయినా అదొక స్వాంతన చేకూరుస్తుంది అన్న కారణంతోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పకనే తెలుస్తుంది ఓటర్లు మాత్రం అత్యధికంగా వచ్చి ఓటేసి గుమ్మనంగా వెళ్లిపోయారు ఇక మిగిలింది నేతలకు టెన్షన్ మాత్రమే